ఏడు చక్రములు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. అసలు ఆనంద నిలయం ఎక్కడుంటుందో తెలుసా అండి? ఆనంద నిలయం ఇక్కడ ఉంటుంది, బ్రహ్మస్థానంలో. ఇక్కడ ఉండేటటువంటి సహస్రారమని ఇక్కడ వెయ్యి రేకుల పద్మం ఉంటుంది. ఆ షట్చక్ర భేదనమని చేస్తారు శ్రీ విద్యలో. మూలాధారము, స్వాధిష్టానము, అనాహతము, మణిపూరము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారమని షట్చక్ర భేదనం చేస్తే ఈ సహస్రారం దగ్గరికి వచ్చేసరికి ఆ పరమశివుని యొక్క పరమశివ పర్యంక నిలయామ్మని ఆ పరమశివుని యొక్క తొడ మీద కూర్చుని అమ్మవారి యొక్క దర్శనం అవుతుంది. అలా దర్శనం అయితే ఆ యోగి యొక్క నాడీమండలం అంతా అమృత వృష్టి చేత తడిసిపోతుంది. అలా తాను అనుభవించగలిగినటువంటి ఆనందము ఏదైతే ఉందో ఆ ఆనంద స్వరూపమే పరమాత్మ స్వరూపం. అందుకని షట్చక్ర భేదనం అయితే ఆనంద నిలయంలో ఉన్న పరమేశ్వర దర్శనం అవుతుంది. అందుకని ఏడు కొండల మీదే ఆయన ఉంటాడు. ఈ ఏడు కొండలు ఎక్కడంలో కూడా ఒక రహస్యం ఉంటుంది. ఈ ఏడు కొండలు సాలగ్రామాలే, ఏడు కొండలు మహర్షులే. అక్కడ చెట్టు, పుట్ట, పిట్ట ఏది కానివ్వండి, అన్ని మహర్షుల యొక్క అంశాలు. అక్కడ పుట్టినది ఏది సామాన్యమైంది కాదు, అన్నమాచార్యుల వారికి దర్శనమైంది. చెప్పులు విప్పి చూస్తే రామానుజాచార్యుల వారంతటి వారు కాళ్లతో ఆ పాదాలతో కొండని తొక్కడం ఇష్టం లేక పాదాలని తీసి తాళ్లతో కట్టుకుని మోకాళ్ళకి డేకుతూ పైకెక్కారు. ఎందుకని ఆ కొండ కొండంతా సాలగ్రామ శిలలు కాబట్టి. అంత పరమ పవిత్రమైన కొండ వెంకటాచల క్షేత్రం. ఆ వెంకటాచల క్షేత్రంలో ఆ ఏడు కొండలే మొట్టమొదటిది వృషభాద్రి. వృషభం అంటే ఎద్దు. చూడడానికి ఆ కొండ కొంచెం ఒక ఎద్దు ఉన్నట్టుగా ఉంటుంది, కానీ యథార్థమనకది వృషభమని కాదు. వృషభానికి ఋగ్వేదంలో ఒక సంకేతం ఉంది. అది ఏమిటంటే చత్వారి శృంగాః త్రయోస్తు పాదాః ద్వైశీర్షే సప్తహస్తా సోరస్య త్రైభద్రః వృషభః రోరవీతి మహాదేవో మర్త్యాగం అవివేశాని. అటువంటి నందీశ్వరుడి మీద ఎక్కువస్తాడట పరమశివుడు. ఆ వృషభం అంటే ఎద్దు. ఎద్దు మీద పరమశివుడు కూర్చుంటాడు. ఆ ఎద్దు అంటే ఎటువంటి ఎద్దుట? చత్వారి శృంగాః. దానికి నాలుగు కొమ్ములు ఉంటాయట నందీశ్వరుడికి. చత్వారి శృంగాః త్రయో అస్య పాదాః, మూడు పాదములుంటాయట. త్రయో అస్య పాదాః ద్వైశీర్షే, రెండు తలలుంటాయట. ద్వైశీర్షే సప్తహస్త, ఏడు చేతులుంటాయట. సప్తహస్త సప్తహస్త త్రయీభద్రః, మూడు చోట్ల కట్టబడుతుంది. అటువంటి నంది మీద ఎక్కి మహాదేవుడు వస్తున్నాడంటారు. ఇది నిజానికి నందీశ్వరుడు అలా ఉంటాడని కాదు, శబ్దమునకు సంకేతం. శబ్దానికి లక్షణాలన్నీ ఉంటాయి. చత్వారి శృంగాః, నాలుగు కొమ్ములుంటాయి అంటారు. నాలుగు కొమ్ములంటే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని నాలుగు రకాలుగా ఉంటుంది మాట. అదే నిర్వికల్ప సమాధిలో ఉంటే పరావాక్కు వినపడుతుంది, సర్వికల్ప సమాధిలో ఉంటే పశ్యంతి వాక్కు వినపడుతుంది. ఎవరికి వారికి లోపల వినపడేటటువంటి వాక్కుకి మధ్యమ అని పేరు, పైకి వినపడేటటువంటి మాటకి వైఖరి అని పేరు. చత్వారి శృంగాః త్రయో అస్య పాదాః, మూడు పాదముల చేత నడుస్తుంది. అదే భూత భవిష్యత్ వర్తమాన కాలములు. త్రయో అస్య పాదాః ద్వైశీర్షే, కార్యశబ్దం కారణశబ్దం. ద్వైశీర్షే సప్తహస్త, ఇవే ధూమవులు, ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి. విభక్తులు ప్రిపోజిషన్స్ అంటామే ఇంగ్లీష్ లో, సెంటెన్సెస్ ఫార్మ్ అవడానికి కలుపుతాయి ఇవి. అందుకని చేతులు ఇచ్చి పుచ్చుకోవడానికి పనికొచ్చినట్టు పదముల చేత వాక్య నిర్మాణం మనకు అనుసంధానం చేస్తాయి. అందుకని ఇవి విభక్తులు. ఈ ఏడు విభక్తుల చేత శబ్దం నిర్వహింపబడుతుంది. అందుకని సప్తహస్త త్రయీబద్ధ, హృదయమునందు, నాభియందు, శిరస్సు యందు, మూడు చోట్ల బంధింపబడుతుంది వాక్కు. అందుచేత త్రయీబద్ధ వృషభ, అటువంటి వాక్కును అధిరోహించి పరమాత్మ వస్తున్నాడంటారు. వాక్ అంటే శబ్దం, శబ్దం అంటే వేదం, వేదమే ప్రమాణం. ఎందుచేత ఎందుకు వేదం ప్రమాణం? మీరు మామూలుగా ఇతరంగా చెప్పేటటువంటి ప్రమాణములు ఏవీ ప్రమాణములు కావు. ఎందుకని మీరు కంటితి ప్రమాణముగా చెబుతాను అంటే కుదరదు. ఏమండి నేను చూసిందల్లా నిజం, నా కంటితో చూసిందే నిజమని చెబుతాను అని మీరు అన్నారనుకోండి, మీరు ఈ కంటితో చూసి చెప్తున్నటువంటివి నిజం కానివి ఎన్నో ఉన్నాయి. సూర్యోదయమైంది, సూర్యాస్తమయం అయింది అంటున్నారు.
నిజంగా దానికన్నా అబద్ధం ఇంకోట్లేదు. సూర్యోదయం సూర్యాస్తమయం అయ్యాయా? అసలు సూర్యుడికి ఉదయం లేదు, సూర్యుడికి అస్తమయం లేదు, సూర్యుడు అలాగే ఉన్నాడు. సూర్యుడు చుట్టూ భూమి తిరగడంలో సూర్యాభిముఖంగా లేని ప్రాంతమునందు చీకటి పడింది. భూమి తిరిగిందా, సూర్యుడు తిరగాడా? తిరుగుతున్నది భూమి, తిరగనిది సూర్యుడు. తిరగని సూర్యుడిలో తిరుగుతున్నటువంటి చలనత్వాన్ని ఆరోపించి తిరుగుతున్న భూమికి అచలత్వాన్ని ఆరోపిస్తున్నారు. మీ కన్ను భ్రాంతికి లోనైందా లేదా? పొగమంచు చూసి పొగ అంటున్నారు, పొగని చూసి పొగమంటున్నారు, ఎర్రతనాన్ని చూసి మంట అంటున్నారు, మంటని చూసి ఎరుపుతనం అంటున్నారు. భ్రాంతికి లోనవుతోంది కాబట్టి కన్ను ప్రమాణం కాదు. ఏది ప్రమాణం? వేదమే ప్రమాణం. అందుకని వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరిస్తే మొదటి కొండవాడు ఎక్కుతాడు. అందుకని మొదటిది వృషభాద్రి, రెండవది వృషాద్రి. వృషాద్రి అంటే వృషం అంటే ధర్మం. వేదంలో పూర్వభాగం అంతా ధర్మం గురించి చెప్తుంది. ధర్మం అంటే మీరు నిర్వర్తించవలసినటువంటి విధి. వేదము కొన్ని ధర్మాలు చెప్పింది. ఈ ధర్మం నువ్వు చెయ్యవలసినది. అది చేస్తే ఏమవుతుంది? ఇహమునందు సుఖంగా ఉంటారు, పరలోకమునందు సుఖాన్ని పొందుతారు. అటువంటి కర్మలను ధర్మములను నిర్దేశించినటువంటి విషయాన్ని మీరు తెలుసుకుని అనుష్ఠానములోకి తీసుకురావడమే వృషభాద్రి. అందుకని వృషాద్రి వృషభాద్రి దాటితే వచ్చేటటువంటిది గరుడాద్రి. ఈ గరుడాద్రి ఏమిటి? గరుడు అంటే పక్షి. ఈ పక్షి ఏం చేస్తుంది? ఆకాశంలో ఎగురుతుంది. ఎగిరి ఏం చేస్తుంది? ఆ గ్రద్దని మీరు చూడండి, ఎక్కడో ఎగురుతూ ఉంటుంది ఆకాశంలో. ఇక్కడెక్కడో ఇంత చిన్న కోడి పిల్ల తిరుగుతూ ఉంటుంది. ఆ ఎంత జాగ్రత్తగా చూస్తుందంటే, కోడి ఇలా తింటూ ఉంటుంది, కోడి పిల్లల్ని చూసుకుంటూనే ఉంటుంది, ఎప్పుడు కొక్కొక్కొక్కొక్కొక్క అంటూనే ఉంటుంది. ఇంత జాగ్రత్తగా చూస్తున్నప్పటికీ కోడి పెట్ట యొక్క రెక్కల నుంచి కించిత్ దూరమైనటువంటి కోడి పిల్ల మీద దృష్టి పెట్టి అంత దూరం నుంచి వాయువేగంతో వచ్చి కోడి పిల్ల మీదే దృష్టితో ఒక్క దెబ్బ కొట్టి తన రెండు కాళ్లతోటి కోడి పిల్లని పట్టుకుని దూరంగా ఎగిరిపోతుంది. అటువంటి సమ్యక్ దృష్టితో ఉంటుంది గరుడు. అంటే ఇది ఉపనిషత్తు యొక్క జ్ఞానాన్ని పొందడం. ఉపనిషత్తు అంటే శబ్ద అంటే జీర్ణం అయిపోతుంది, నా కానిది. జీర్ణము కానిదేదో దానికి ఉపాసమీపమునకు తీసుకెడుతుంది. ఏది జీర్ణము కానిది? ఒక్క పరబ్రహ్మమే జీర్ణమవదు. పరమాత్మ ఒక్కడే ఉంటాడు. మిగిలినవన్నింటికీ ఆరు వికారాలుంటాయి: పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించినది. ఆరింటితో పోతాయన్నీ. కానీ ఆరు లేనివాడు భగవానుడు. అందుకే ఆయనకి ఇంకో పేరు లేదు, భగవాన్. భ అంటే ఐశ్వర్య బలములు, జ్ఞానశక్తి, వీర్య తేజస్సులు. అన్న ఉన్నవాడు కళ్యాణగుణ సహితుడు, అన్నంటే హేయగుణ రహితుడు. అందుకని ఆయన భగవానుడు. అటువంటి భగవాను జ్ఞానము చేత తెలుసుకోవడం గరుడాద్రి. ఇప్పుడు వృషాద్రి వృషమాద్రి గరుడాద్రి దాటితే అంజనాద్రి. అంజనాద్రి దగ్గరికి వెడితే ఏమవుతుంది? అంజనం అంటే కంటికి కాటుక. కంటికి కాటుక ఎందుకు పెట్టుకుంటారు? కంటికి అందము కోసం, కంటికి చలవ కలగడం కోసం కాటుక పెట్టుకుంటారు. కంటికి అందం ఇప్పుడు అందం, ఈ కంటితో చూడవలసినటువంటి వస్తు విశేషాన్ని మాత్రమే చూడటము కాక, ఈ కంటితో చూడబడేటటువంటి ప్రపంచమునకంతటికి అధిష్టానమైనటువంటి బ్రహ్మమును చూడగలిగినటువంటి లోచూపు కలగడం కంటికి కాటుక. అందుకని అది అంజనాద్రి. కంటికి ఇన్ని రూపాలుగా కనపడుతున్నాయి, ఇన్ని రూపాలుగా కనపడేటటువంటి ఇదంతా ఇన్ని కాదు. అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఇది కేవలం ఒక్క పరమాత్మ అని తెలుసుకోగలిగినటువంటి లోచూపు ఏర్పడితే కంటికి అంజనం పెట్టుకున్నట్టు అంజనాద్రి ఎక్కుతాడు. అప్పుడు అంజనాద్రి దాటితే ఏమవుతుంది? శేషాద్రికి వెడతాడు. ప్రపంచాన్నంతటినీ భగవన్మయంగా చూసేటటువంటి స్థితికి వచ్చేసాడు అనుకోండి, వాడికి రాగద్వేషాలు ఉండవు, వాడికి ఎవరి పట్ల క్రోధం ఉండదు, ఎవరి పట్ల శత్రుత్వం ఉండదు. భగవద్గీతలో అంటాడు స్వామి, తుల్యనిందా స్థుతిర్మౌని సంతుష్టో ఎనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. ఉన్నది బ్రహ్మము తప్ప వేరొకటి లేదన్న వాడికి భయం ఎక్కడి నుంచి ఉంటుంది? అదిగో అటువంటి స్థితిని పొందినటువంటి వాళ్ళు మహాపురుషులు. అదిగో ఆ స్థితికి ఎదగగలిగితే వాడు అంజనాద్రిని చేరుకున్నట్టు. అందుకని అంజనాద్రి ఎక్కాలప్పుడు.
అంజనాద్రి దాటితే వెంకటాద్రి. వెంకటాద్రి అంటే వేమంటే పాపములు కటా తొలగిపోతాయి. ఇంకా వాడు తాను చేస్తున్నదని ఏం లేదు, అంతా బ్రహ్మమయం జగత్త. చివరిది నారాయణాద్రి. నారాయణాద్రి అంటే తురియావస్థను కూడా దాటిపోయి తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడం నారాయణాద్రి. అందుకని వెంకటాచలంలో ఏడు కొండలు ఎక్కడం వెనకాతల ఇంత గొప్ప రహస్యాన్ని నిక్షేపించారు.